రాయండి మా డేటు 30/1/1976. మూడు 3:18 PM చెన్నై. సో మేషంలో కేతు. డిగ్రీలు కా అవసరం లేదులే, డిగ్రీలు మనం ఏం చేస్తాం వయసు కదా. కేతు. వృషభంలో కుజుడు. వృషభంలో కుజుడు. లగ్నం వచ్చి మిథున లగ్నం. కుజుడు కుజుడు అంటే మార్స్. తర్వాత కటకంలో శని. కటకంలో శని. కటకంలో శని రాసినామా? మారిపోయింది. కటకంలో శని రాశారా? చెప్పండి సార్. తర్వాత రాహు అయిపోయింది. శుక్రుడు. శుక్రుడు ఎక్కడంటే ధనుసులో. బుధుడు చంద్రుడు సూర్యు రవి. బుధ చంద్ర రవులు మకరం. 9లో మాంది. 47వ సంవత్సరం ఎక్కడ వస్తుంది రాయండి. 47th year అంటే ఎక్కడ టచ్ అవుద్ది? లగ్నానికి 11వ స్థానం టచ్ అవుద్దా? 11వ స్థానం టచ్ అవుతుందా? ఇప్పుడు ఈ 47వ సంవత్సరానికి ట్రయాంగిల్ వేయండి. ఇప్పుడు శుక్రుడు కేతు శుక్రుడు కలిసి ఉన్నాడు ఇప్పుడు, అంతే కదా. 47వ సంవత్సరం ఇతను శుక్రుడు 5వ స్థానానికి అధిపతియా? ఇతను 5వ స్థానం కాబట్టి ఇతను బిడ్డల గురించి అడిగేదానికి వచ్చినాడు. చైల్డ్ గురించి అడిగేదానికి వచ్చాడు. ఇప్పుడు 47వ సంవత్సరం వచ్చి బిడ్డల గురించి అడిగేదానికి వచ్చాడు అనేది ఎట్లా? ఇది కీ పాయింట్. మనకి 5వ స్థానంలో రాహు ఉన్నాడా? ఈ 5వ అధిపతిపై బాధకంలో కూర్చున్నాడా? లగ్నం బాధక స్థానంలో కూర్చున్నాడా? ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. అందుకోసం చెప్పి బాధక స్థానం ఎంత ప్రమాదం అని చూపిస్తుంది. లగ్నాధిపతికి బుధుడికి 12లో కూర్చుందా? లగ్నాధిపతి బుధుడికి 12లో కూర్చున్నాడు, బాధక స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు 5వ స్థానం చెడిపోయింది. సో 5వ స్థానం చెడిపోయింది కాబట్టి మనకి చైల్డ్ బర్త్ లేట్. ఓకే సరే. ఇతర భార్యకి బిడ్డ ఉందని చూస్తాం ఫస్ట్. ఇది ఇప్పుడు ఇది దీన్ని బట్టి చూసి భార్యకి ఆ ప్రాప్తం ఉందని చూస్తాం.
ఈ అద్భుతాన్ని ఏ విధంగా చూద్దాం చూద్దాం. ఇప్పుడు ఏడో అధిపతి ఎవరు? జూపిటర్. ఏడో అధిపతి జూపిటర్. జూపిటర్ ఎక్కడున్నాడు? గురు ఇక్కడ మీనంలో ఉన్నాడు. ఓకే, ఈమె అమావాస్య తిథిలో పుట్టింది. అమావాస్య తిథి అన్నప్పుడు మనం రాహుని పట్టుకోవాలి, రాహుని చూడాలి. తిథి వచ్చి అమావాస్య తిథి. అమావాస్య తిథిలో ఈ భావాధిపతి ప్రశ్న. అమావాస్య పౌర్ణమిలో రాహుని చూడాలి. రాహు చాలా బలంగా ఉంటాడు అమావాస్యలో. చైల్డ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు భార్యని ఎట్లా చూస్తాం? భార్య స్థానం ఏడో స్థానం. ఏడో స్థానం అధిపతి పదిలో ఉన్నాడు. ఏడో స్థానం అధిపతి పదిలో ఉన్నాడు. రాస్తారమ్మా? సరే సార్. సెవెంత్ లార్డ్ ఈజ్ ఇన్ టెన్త్ ప్లేస్. గురువుకి 159 చూడండి. గురువుకి 159. శని టచ్ అయ్యాడా? ఇది గురువు వచ్చేసి డిగ్రీలు రాసుకోండి. గురువు డిగ్రీలు 25, 22. ఇప్పుడు శని యొక్క డిస్పాజిటర్ మూన్ వచ్చి ఉత్తరంలో ఉన్నాడు చూడండి. ఉత్తర ఆషాఢ నక్షత్రం రాయండి. ఐదో అధిపతి డిస్పాజిటర్, శనికి డిస్పాజిటర్ మూన్ వచ్చి ఉత్తర ఆషాఢ నక్షత్రం. ఉత్తర ఆషాఢ నక్షత్రం అంటేనే బిడ్డలో ఉండరు అని. ఓకే, ఇది ఇట్లా చూడాలి. ఇప్పుడు మీరు దీన్ని రిపీట్ చేయగలరా? నేను చెప్పింది అని మీకు అర్థమైంది? సో హస్బెండ్ లగ్నం మిథున లగ్నం. ఇక్కడ మిథున లగ్నంకి పంచమంలో రాహు ఉన్నాడు. 47 సంవత్సరాలు ఫస్ట్ చూస్తున్నాం వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి. క్వశ్చన్, 47th ఇయర్ మనకి ఇక్కడ నుంచి 159 చూసినాం. 159 కరెక్ట్. 47th ఇయర్ లో 159 కరెక్ట్ చేశాం. 47th ఇయర్ 11th హౌస్ నుంచి 159. మాట్లాడండి. సో ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు ఎవరు ఇక్కడ బాధకంలో పడిపోవడం వల్ల హస్బెండ్ కి సంతాన లగ్నానికి లగ్నాధిపతి 12లో ఉన్నాడు. సో అలాగే ఇది లగ్నాధిపతి మెర్క్యురీ. మెర్క్యురీకి 12లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ హస్బెండ్ చార్ట్ లో సంతానానికి సంబంధించి కొంచెం వీక్ గా ఉంది. ఇది ఇదే హస్బెండ్ చార్ట్ నుంచి వైఫ్ చార్ట్ ని చూడడానికి మనం సప్తమాన్ని వైఫ్ లగ్నం కింద తీసుకుంటే
ఈ వైఫ్ లగ్నం నుంచి జూపిటర్, లగ్నాధిపతి జూపిటర్ నుంచి మనం ట్రైన్ వేసుకుంటే అక్కడ శని పంచమంలో శని తగిలాడు, ఇక్కడ ఆలస్యం చూపిస్తోంది. మళ్ళీ పంచమాధిపతి శని తాలూక డిస్పాజిటర్ చంద్రుడు, చంద్రుడు కూడా మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం వీక్ నక్షత్రంలో ఉన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చార్ట్స్ లో కూడా సంతానం అన్నది సమస్య కనిపిస్తుంది. తర్వాత మనం గురువుకి 9వ స్థానం చూస్తారు స్త్రీలకి. 9వ స్థానం అనేది మన గర్భం ధరించేది 9వ స్థానం చూస్తాం. 9వ స్థానం అధిపతి ఎవరు? వైఫ్ చార్ట్ నుంచి 9th హౌస్, గురువు నుంచి 9. వైఫ్ గురువు కదా, గురువు నుంచి 9. మార్స్, ఈ మార్స్ ఎక్కడ ఉన్నాడు? మార్స్ ఇక్కడ వృషభంలో ఉన్నాడు. గురువు నుంచి 3 లో కూర్చున్నాడు, గురువు నుంచి 3, లగ్నం నుంచి 6th హౌస్. ఈ మధ్యలో కేతు ఉన్నాడా గురువుకి కుజుడికి? ఈ గర్భం అయ్యే అవకాశం ఉందా ఈ జూపిటర్ కి కుజుడి కి మధ్య కేతు ఉంది దాని వల్ల? లేదు, కష్టం. ఈ అమ్మాయి ఇంకి గర్భం ధారించే యోగ్యం లేదని చూపిస్తుంది ఇది. ఏది జూపిటర్ కి కుజుడికి మధ్య కేతు రావడం వల్ల, కేతు రావడం వల్ల ఇది అడ్డంకిగా మారింది. గర్భమే రాలేదు అవి ఈ వాళ్ళ యొక్క సంసారంలో ఇంతవరకు. గురువు ఏం బాగున్నాడు, 10లో ఉన్నాడు గురువు లవ్నాడు. లగ్నాధిపతి చూస్తే 3లో ఉన్నాడు. గురువు వచ్చి మనకి పిల్లలకి కారణం. వీళ్ళు ఎంతో ఐఫ్ అంత డబ్బులంతా ఖర్చు పెట్టేసుకున్నారు. వీళ్ళు ఏం చేయాల, వీళ్ళకి మనం అడ్వైజ్ ఏమి ఇవ్వాలి? దత్తు తీసుకోవాలి కానీ వీళ్ళు ఐవీఎఫ్లు ఇటు ట్రీట్మెంట్లు దేనికి పనికిరాదు అనేది ఈ యొక్క చార్ట్ చూపిస్తుంది. వీళ్ళు దత్తు తీసుకోవాలి ఎందుకని, కర్మస్థానంలో జూపిటర్ ఉన్నాడు. సో వీళ్ళకి దత్తు తీసుకోవాలా, అట్లానే బిడ్డ తీసుకోవాలి. వీళ్ళు ఐవీఎఫ్ చేసి డబ్బులంతా బాగుంగొట్టుకుని ఇది ఇప్పుడు ఈ సలహాతో వీళ్ళు ఇట్లా ఉంటే ఎప్పుడు కూడా దత్తు తీసుకోవాలి కానీ మెడికల్ ట్రీట్మెంట్ పోకూడదు. ఇది ఎట్లా ఉందా? ఇది బాగుంది సార్. మనం వయసుతో ఏ విధంగా చూడొచ్చు అనే దానికి బాధక స్థానాన్ని తీసుకోవాల్సి వస్తుంది, తిది శూన్యం చూసుకోవాల్సి వస్తుంది, అస్తంగతం ఇటువంటి చూడాల్సి వస్తుంది. ఈసారి ఇంకో చాట్ క్యాష్ చేద్దామా? సరే సార్. లేకపోతే చాట్ క్యాష్ చేసి పెట్టేస్తారు దాంట్లో, ఆ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇద్దరికి చెడిపోయింది చూడండి, ఒకే జాతకంలో భార్యను చూడొచ్చు భర్తను చూడొచ్చు అనేది. సరే, భార్యకి 47 సంవత్సరం ఎక్కడ వస్తుంది? 7కి 47 వచ్చి 11 వస్తుంది కదా. రాహు వచ్చినాడు చూడండి, 47 సంవత్సరం. గురువుకి 11, 47. ఇట్లా చూసినా కూడా 7వ అధిపతికి గురువు చూసినా కూడా 47 చూడండి.
ఇక్కడ ఐదో అధిపతి ఉన్నాడు చంద్రుడు గురువుకి 11లో. ఈ చంద్రుని వచ్చి ఐదో అధిపతి 11లో కూర్చున్నాడు. 4, 7కు ఆయన బుధంతో కలిసి ఉన్నది. 6, 6తో సంబంధం పడింది, రాయండి. 6, 6 కలిసిందా? చూడండి, ఇక్కడ బుధుడు 6లో చంద్రుడు కదా, జూపిటర్ 6 సంతో కలిసి దాని యొక్క ఇబ్బంది కనపడుతుంది కదా. ఈ విధంగా కూడా మనం జాతకాన్ని తమాషాగా మెర్క్యూరీ మూన్ అండ్ సన్ 6 సిక్స్త్ లార్డ్ ఎవరికి? జూపిటర్కి. జూపిటర్కి ఫిఫ్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ కంబైన్డ్. ఇక్కడ సిక్స్త్ లార్డ్ నక్షత్రంలోనే ఉంది. ఎయిత్ లార్డ్ వేరే. నాలుగు అంటే తల్లి స్థానం, 8 ఇవి గర్భం తెలిసే అవకాశమే లేదన్నట్టుగా కనిపిస్తుంది కదా. చూడండి మనం ఎన్ని యాంగిల్లో చూడొచ్చు అనే దానికి ఇది. సవ్వాయి ఒక దారి చూపించింది గర్భం ఒక జరగదని కుజుడు, మరలా ఈ బుధుడు చంద్రుడు సూర్యుడు ఇంకో దారి చూపించింది. మీకు ఈ 47 సంవత్సరం ఏంటని తెలిసింది కదా, అక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. చక్రం ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనా, చాలా మంది తెలియకపోవచ్చు కదా. ఒక ఎంటీ చార్ట్ తీసుకొని 1, 2, 3 రాయండి. లగ్నం ఇప్పుడు మిథున లగ్నం అనుకోండి, అక్కడ 1, 1, 13, 25 మాట్లాడతారా అండి, మా 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం మాట్లాడండి. లగ్నం నుంచి 1 నుంచి కౌంట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 13 ఇక్కడే స్టార్ట్ అవుతుంది, మళ్ళా 24 వరకు, ఇక్కడ 25 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 36 వరకు, మళ్ళీ లగ్నంలో 37 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 48 వరకు. ఇది 48 కాబట్టి ఇది 47. ఇది అంటే ఇది ఈ ఫండమెంటల్ తెలియాల. ఈ ఫండమెంటల్ తెలిసి దాన్ని బట్టి మనం చూడాలి. గురువుకి కుజుడికి మధ్యలో కేతు వచ్చిన దాని వల్ల గర్భం ధరించే ఇది లేదు అనేది. సరే మనం శుక్రుడిని బట్టి చూస్తామా, మనం భృగునందినలో శుక్రుడి భార్య అనుకుంటాం కదా, శుక్రుడి కంచిలో చూడండి. శుక్రుడు కూడా సప్తమంలోనే ఉన్నాడు సార్. అదే శుక్రుడు భార్య అంటాం కదా, శుక్రుడికి 5లో కేతు ఉన్నాడు, అంటే బిడ్డ లేదని చూపిస్తుందా? కష్టం. సూర్యుడితో నక్షత్రం, సూర్యుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడంటే 16 డిగ్రీల 7 నిమిషాలు. శ్రవణ నక్షత్రం. శుక్రుడు నిలిచిన నక్షత్రం 8వ నక్షత్రమా? ఎవరా? 3 నక్షత్రంలో ఉన్నాడా?
సూర్యుడు చంద్ర నక్షత్రంలో, చంద్రుడు సూర్య నక్షత్రంలో. తొమ్మిదో స్థానం కదా, గర్భస్థానం. ఈ సన్ను పోయి చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. రవి చంద్రుడి నక్షత్రంలో అంటే ఎనిమిదో స్థానం నక్షత్రం. సో భార్య కారకుడు ఓకే, ఐదు గాని తొమ్మిది గాని చూస్తే ఆ తొమ్మిదో స్థానం ఎనిమిదో స్థానానికి లింక్ అయింది. మళ్ళా ఆ నక్షత్రంలో వేరే ఉన్నాడు. శుక్రుడికి 11లో రాహు కూర్చుడు, ఏ విధంగా కూడా లాభం కనపడలా. ఎట్లా అయినా డబ్బు మన బిడ్డ దొరకద్దని చూస్తే వాళ్ళకి ఏ విధంగా చూసినా మన బిడ్డ కనపడలా చూడండి. టిన్స్కి పోదామా? సరే సార్, ఆ చాట్ వేయండి. టిన్స్ చాట్ మనం ఏం చేసాం, మీ దగ్గర ఉంది కదా, పెట్టండి మేడం. ఇది ఒకటి సార్, నవంబర్ మనం కష్టపడింది అంత పోయిందంటే అది చేద్దామా? అదే చేద్దాం, అదే చేద్దాం. అట్ కాదు మేడం, రికార్డు పోయింది అన్నారు, టిన్స్ అయిపోయింది కదా, అది అర్థం అవుతలే, అర్థం కాకపోతే అడిగితే చెప్తాం, చేసేద్దామా? చేద్దాం సార్, ఇక్కడ రెడీగా ఉంది కదా, చేసేద్దాం. చేయండి చేయండి అయితే. గో అహెడ్ గో అహెడ్. ఇది నవంబర్ 2nd సార్ ఈ చార్ట్. ఏమా నవంబర్ 2nd? ఇది నవంబర్ 2nd 1981. ఇది ఊర్జ్ ఇది హైదరాబాద్ పెట్టారా? ఆ ట్విన్స్ ట్విన్స్. ఆ జాతకం ఫస్ట్ ది అది కూడా ఉంది సార్, అది పెట్టేసండి ఫస్ట్ ది. ఇది 82 అంటే మన శ్రవణ నక్షత్రం ఎందువల్ల మిస్ అయింది మేడం అది ఈ రోడ్? అది తెలియదు సార్ ఎందుకో, మరి యాప్ లోనే అలా వచ్చింది. సరే చూద్దాం. సరే ఇది చెప్తున్నానండి, ముందు రూల్స్ రాయండి. రూల్స్ ఉన్నాయి కదా, పెట్టండి మీది, మీ తెలిసిన ఇక్కడ ఉన్నాయి సార్ రూల్స్. ఒక జాతకుడికి కవల పందులు చెందిన గుర్తించడం ఎలా? హెడ్డింగ్ ఏంటంటే జాతకంలో కవల పిల్లలకు చెందిందని గుర్తించడం ఎలా? దీనికి బాధక స్థానం అనే సంబంధించి అంటే బాధకాధిపతికి సంబంధించింది ఉండాలి. కంబక్షన్ దహనం అంటే కంబక్షన్ మనం ఏమని చెప్తారు, అస్తంగతం. అస్తంగతం దహనం కాదు, అస్తంగతం. దగ్ధ రాశి, దగ్ధ అది రాయండి, అస్తంగతం అని రాయండి. బాధకం కంబక్షన్ రాయండి, బాధకాన్ని బాధక స్థానం, బాధక స్థానం అని రాయండి. బాధకుడు లేక బాధక స్థానం, దగ్ధ రాశి ఈ మూడు బాధకం. మళ్ళా నాలుగోది వచ్చి రాహుకేతువులతో సంబంధం, ఎవరికి ఉండాలి, లగ్నానికో లేక లగ్నాధిపతికో రాహుకేతువులతో సంబంధం. బాధకుడు కంబక్షన్ కావటం, ఏదైనా తర్వాత దగ్ధ రాశులు ఎటువంటి సంబంధం ఉండాలి? 1 5 9 3 7 11 ఎటువంటి సంబంధం ఉండాలి? రూల్ ఒకటే అది. తర్వాత కవల నక్షత్రాలు ఉంటాయి, కవల నక్షత్రాలని అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, ఈ విధంగా ఒక 14 నక్షత్రాలు దాకా ఉన్నాయి. అశ్వినిలో అశ్విని దేవతలు పుట్టారు, అశ్వినిలో అశ్విని దేవతలు పుట్టారు, అశ్విని దేవతలు పుట్టారు. కవలల్ని ఇది ఈ జాతకం కవలలకు చెందిందని గుర్తించడం ఎలా? అశ్విని దేవతలు పుట్టారు, హస్త నక్షత్రంలో లవకుశులు పుట్టారు. ఈ నకుల సహదేవులు కూడా ట్విన్సే కదా, వాళ్ళు ఇది ఏ నక్షత్రంలో పుట్టారు ఎవరికన్నా తెలుసా? తెలియదు సార్, నెట్ చూపిస్తుందా? నకుల సహదేవులు నెట్ లో దొరుకుతుంది సార్. నకుల సహదేవ నక్షత్ర,
నక్షత్ర అభిజిత్ నక్షత్ర మాధురి బ్లెస్డ్ విత్ హెల్ప్ ఆఫ్ అశ్విని కుమార్ బ్లెస్డ్ విత్ నకుల సహదేవ అమాంగ్ దెమ్ నకుల ఈజ్ గ్రేట్ హార్స్ రైడర్ అనతర్ సహదేవ ఇస్ ఎ గ్రేట్ అస్ట్రాలజర్ అపోనెంట్స్ ఆఫ్ పాండవాస్ కింగ్ దుర్యోధన అప్రోచ్ సహదేవ ఫర్ ద టేకింగ్ గుడ్ ముహూర్త టు విన్ ది కురుక్షేత్ర. అశ్విని దేవతలు నకుల సహదేవులకి కారణమయ్యారు, ట్విన్స్ గా పుట్టారు వాళ్ళు. ఓకే, అది ఇంకా ట్విన్స్ ఎవరున్నారు మనకి పురాణాలలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా ట్విన్స్ పుట్టిన వాళ్ళు? ఏదో కుమారులు చెప్తారు నలుగురు పుట్టారు. రమణ కుమారులు? ఏం లేదు ఏం లేదు. ఏ కుమారులు? లేదు సార్ ఏం లేదు. కాదు 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 కాదు. సరే, మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు, ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కవలలు. మనకి పురాణాలలో ఎక్కువ చదవలేదు కాబట్టి మనకి తక్కువ నాలెడ్జ్. ఈ కాలం పిల్లకాయలకి ఈ నాలెడ్జ్ కూడా ఉండదు. మనకునే నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారులేండి సార్. నక్షత్రాలు, ఈ 14 నక్షత్రాలు దాకా ఉన్నాయండి. ఈ నక్షత్రాల గురించి తెలిసిన వాళ్ళు దాని మీద కామెంట్ బాక్స్ లో పెట్టే బాగు. ఇప్పుడు మనం ఒక్కొక్క జాతకం చూస్తాము. ఇది వచ్చి హైదరాబాద్ లో పుట్టినవారు. ఇది చూడండి లగ్నము. మనం ఒక జైకోటిని రెండుగా విడగొడుతున్నాం, రెండు అంటే కవలలు. అప్పుడు ఏమవుతుందంటే మొదటి లగ్నము మొదటి బిడ్డ, రెండో లగ్నం 7వ స్థానం. అయితే ఇక్కడ మనకి మనం ఏం రూల్ చెప్పుకున్నాము, లగ్నము లేదా లగ్నాధిపత్యం, వీటి మనకి 4. ఒకటి లగ్నం చూస్తే పుష్యమి నక్షత్రంలో ఉంది, అంటే అది ట్విన్స్ నక్షత్ర. రాయండి ఇక్కడ చూసారంటే దీన్ని లగ్నం వచ్చి పుష్యమి నక్షత్రం ట్విన్స్ నక్షత్ర, టిక్ అయింది, ఒక పాయింట్ కలిసింది, దొరికింది. రాహుకేతువులతో సంబంధం, రాహుకేతువులతో సంబంధం, రెండో పాయింట్ దొరికింది, రాహుకేతులతో సంబంధం. సరే లగ్నాధిపతి, లగ్నాధిపతి పాదకాధిపతితో సంబంధం, మూడో పాయింట్ దొరికింది. లగ్నాధిపతి పాదకాధిపతితో సంబంధం. ఎక్కడ ఉన్నారు? 6వ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇది మేలా ఫిమేలా ఎట్లా కనుక్కోవాలా? ఈ 14 డిగ్రీలు వచ్చింది, మేలు ఫిమేలు, మేలు ఫిమేలు. ఓకే, ఇది 1 ఇంగాల తేత డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మేడం? 14 డిగ్రీలు 6 నిమిషాలు. తెలుసా ఏ విధంగా ఇది స్త్రీ జాతకమా పురుష జాతకమా కనిపెట్టేది మీకు? చెప్పండి సార్. ఫస్ట్ 1 ఇంగాల డిగ్రీ అంటే 0 to 1 ఇంగాల డిగ్రీ ఫిమేల్ రాశిలో ఫిమేల్. ఇప్పుడు ఆ చార్ట్ ఉంది కదా, జీవా నిర్జీవా అని మనం పెట్టాం చూడండి, 24 పార్ట్లు చేసి ఉంది సార్. దాన్ని ఓపెన్ చేయండి, దాన్ని పెట్టేసేయండి, అంతే. దాన్ని పెట్టారంటే మీకు అర్థమైపోయింది. ఓకే, 24 పాటలు చేసి పెట్టాం కదా జీవా నిర్జీవాని, మన చైల్డ్ కూడా దాన్ని తీసుకోవచ్చు అని అటుగా చెప్పాము. మీ దగ్గర ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. జీవా నిర్జీవా